ఈ కోరుట్లకి తెలంగాణకి ఒక పెద్ద అనుబంధం ఉంది. ఇక్కడ దొరల్ని ఓడించండి, వెంకట్ని గెలిపించండి, తెలంగాణలో కూడా దొర ఓడిపోవడం ఖాయమవుతుంది, తెలంగాణలో కూడా కాషాయం ఎగరడం ఖాయమవుతుంది. కోరుట్లనంటే ఒక అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. ఈ కోరుట్ల ప్రాంతానికి అభివృద్ధి ఏమాత్రము జరగడం లేదు. ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి గల్ఫ్కు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కోరుట్ల నుండి గల్ఫ్కి వెళ్ళేటువంటి వాళ్ళకి అక్కడ వాళ్ళు కాయా కష్టం చేసి బతుకుతుంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో భార్య అవ్వచ్చు, ప్రతి ఇంట్లో నుంచి ఒక భర్త అయినా వెళ్ళుంటాడు, కొడుకైనా వెళ్ళుంటారు, కూతురైనా వెళ్ళుంటుంది, ఎవరో ఒకళ్ళు కొన్ని వందల వేల ఇళ్ళల నుంచి, గడపల నుంచి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ బాగోగులు చూడడానికి కానీ, వాళ్ళ మంచి చెడులు విచారించడానికి కానీ ఇక్కడ వాళ్ళకి అక్కడికి ఈరోజంటే సెల్ ఫోన్లు వచ్చాయి, ఈరోజంటే మాట్లాడుకునే వసతి వచ్చింది. అయినప్పటికీ అక్కడుండే కష్టాలు చాలా ఉంటాయి వాళ్ళకి. మిమ్మల్ని వదిలి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఎప్పుడో మనం 4 గంటల సేపు 5 గంటల సేపు హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణం చేస్తే కానీ చేరుకోలేనటువంటి అంత సుదూర ప్రాంతాల్లో మీ కుటుంబ వాసులు అక్కడ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. మీరు వెంకట్ని గెలిపించండి. ఎన్ని గడపల నుంచి గల్ఫ్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో ఆ గడపల వాళ్ళందరి జాబితా తయారు చేసి మీకు వాళ్ళకి ఒక పటిష్టమైన అనుబంధము అనుసంధానం ఉండేలాగా ఇప్పటికే ఢిల్లీలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపొందించి జరిపిస్తున్నారు. ఇంకా దాన్ని పటిష్టం చేస్తూ కోరుట్ల ప్రాంతంలో నుంచి గల్ఫ్కి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి రక్షణ భద్రత కల్పించే విధంగా డాక్టర్ వెంకట్ మీ అందరికీ పనిచేస్తాడు. డిగ్రీ చదువుకునే పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఉన్నారా లేదా? ఆ డిగ్రీ చదువుకునేటువంటి పిల్లలకి ఈరోజు సాంకేతికంగా ఎదగాలి. కేటీఆర్ గారు అంటారు మేము ఐటీ డెవలప్ చేస్తున్నామంటారు, కానీ సామాన్యమైనటువంటి కుటుంబాల్లో చదువుకుంటూ కష్టపడుతూ వాళ్ళు డిగ్రీ కానీ ఇంకా ఉన్నత విద్యలు కానీ చదువుకునేటువంటి విద్యార్థులకి వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టుగా ఎక్కడా సహకారం లేదు, ప్రోత్సాహం లేదు. కేవలం ఎవరికైనా ప్రోత్సాహం సహకారం ఉందనంటే ఈ రాష్ట్రంలో 4 ఉంది. కేసీఆర్ గారు చేసింది 4, ఒకటి ఆయన కొడుకు, ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, 2 ఆయన కూతురు కవితమ్మకి ఎంపీగా చేసి ఢిల్లీకి పంపారు, 3 ఆయన అల్లుడు హరీష్ రావు గారిని మంత్రిని చేశారు, 4 ఈ మధ్య కాలంలో వాళ్ళ తోడల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆయన కొడుకున్నారు సంతోష్ గారు, ఆయనకి రాజ్యసభ, ఒకరికి రాజ్యసభ, ఒకరికి మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఒకరికి స్టేట్లో మినిస్ట్రీ, ఇంకొకరికి స్టేట్లో రేపో మాపో సీఎం కుర్చీ కట్టబెడదామని ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆయన చేసే పూజలు, ఆయన చేసే హోమాలు, మొన్న మోడీ గారు అన్నారు, అయ్యా కేసీఆర్ నువ్వు పూజలు చేస్తున్నావు, హోమాలు చేస్తున్నావు, కానీ ఆ పూజలు హోమాలు దేనికి చేస్తున్నావు? నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి, నా మనవుడు ముఖ్యమంత్రి అవ్వాలి, మేము కుర్చీలో కలకాలం కూర్చోవాలనుకుంటున్నావు, కానీ తెలంగాణ ప్రజలు బాగుండాలని నువ్వు పూజలు చేసావా? తెలంగాణ ప్రజలు బాగుండాలని నువ్వు హోమం చేసావా? పదవులు, కుర్చీలు, పార్టీలు శాశ్వతం కావు కేసీఆర్, మనిషి చేసే పని ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటుందని ఒక్కానించి చెప్పిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆయన ప్రాణాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అంతకంటే అప్రతిష్ట లేదన్నారు. అలాంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఆదరణ పథకం కింద, ఉజ్వల పథకం కింద ఏ పేద ఇంటి తల్లి వంట వండేటప్పుడు కంట నీళ్లు రాకూడదని ఉచితంగా గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. మీ అందరికి అందా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి అందట్లేదు. దాన్ని అందనివ్వకుండా చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలది, మీకు అందకుండా చేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ గారిది. మీరు డాక్టర్ వెంకట్ని గెలిపించండి. గెలిపించిన మరుసటి రోజే కోరుట్ల నియోజకవర్గంలో ఏ పేదింటి తల్లి కంట నీరు రాకుండా ఉచితంగా 5,000 విలువైనటువంటి గ్యాస్ స్టవ్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం. కేసీఆర్ అంటారు నేను ఇస్తున్నానంటున్నారు, పచ్చి అబద్ధం చెప్తున్నారు ఆయన.
800 రూపాయలు నరేంద్ర మోడీ గారు పంపితే ఈయన 200 వేసి నేను ఇస్తున్నానని అబద్ధాలు చెప్తారు. అదే భారతీయ జనతా పార్టీని గెలిపించండి, వచ్చిన మరుక్షణం తెలంగాణలో కాషాయ ఎజెండా ఎగిరిన మరుక్షణం ఈ పింఛన్ని 2000 రూపాయలకి పెంచి మీ అందరి కష్టానికి అండగా నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ. వికలాంగులకి 3000 రూపాయలు పెంచిన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ. విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే కాదు, దరిద్ర రేఖకు అట్టడుగునున్నటువంటి విద్యార్థులు, చదువుకోవాలని కష్టమున్నా, వాళ్ళు చదువుకోవాలనేటువంటి తాపత్రయమున్నా, తల్లిదండ్రులు కాయా కష్టం చేసి చదివించలేక బాధపడుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇప్పుడు పిల్లల మీద, విద్యార్థుల మీద కేసీఆర్ ప్రభుత్వం 6,850 కోట్ల రూపాయలు అక్షరాల అప్పు నెత్తి మీద పెట్టింది. విద్యార్థులు, వాళ్ళు పసికందులు, చదువు కూడా పూర్తి కాకముందే వాళ్ళ నెత్తి మీద 6,850 కోట్ల రూపాయలు అప్పు ఉంది. భారతీయ జనతా పార్టీ గెలిచొచ్చిన మరుక్షణం విద్యార్థుల నెత్తి మీద ఉన్న 6,850 కోట్ల రూపాయలని రుణమాఫీ చేసి వాళ్ళందరికీ సకాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి చదువుకునే ప్రతి విద్యార్థినికి తెలంగాణలో అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందించి వాళ్ళందరినీ వెన్నుతట్టి విదేశాలు, దేశము ఎక్కడ వాళ్ళు స్థిరపడాలనుకున్నా వాళ్ళకి ఉన్నత విద్యల్లో కూడా పూర్తి సహకారాన్ని అందిస్తుంది భారతీయ జనతా పార్టీ.